తప్పుడు ప్రకటనలు చేస్తూ నిన్న మీడియా ముందు కూడా రాష్ట్రంలో మామూలుగా జరిగే క్రైమ్ రిపోర్ట్ ని మొత్తం కూడా మీడియా ముందు చదవడం జరిగింది. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు గ్రామంలో 127 మంది 127 కుటుంబాలు గత 3 నెలల నుంచి కూడా ఊర్లో లేరు, ఆ విలేజ్ లో లేరని చెప్తా ఉన్నాడు. ఇది పచ్చి అబద్ధం. నేను చెప్తా ఉన్నా నీకు సంబంధించిన మీరు గాని మీకు సంబంధించిన మీరేదైతే కమిటీ చేశారో వాళ్ళు గాని ఎవరొచ్చినా కూడా నేనుంటాను అక్కడ పోయి విచారించేసి అది నిజ నిర్ధారణ చేసే అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడుకి ఒక సవాల్ చేస్తా ఉన్నాను. నిజంగా నువ్వు ఏవైతే మీడియా ముందు చదివావో 127 కుటుంబాలు అవి గేన తప్పైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా అని కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నాను. అది గిన నేను చెప్పేది వాస్తవం అయితే ఖచ్చితంగా నేను చెప్పేది తప్పని నిరూపించగలిగితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 4 నెలల నుంచి కూడా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఎక్కడా కూడా రాజకీయ హత్యలు జరిగిన పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు 2001లో అదే దుర్గి ప్రాంతంలో అదే దుర్గి మండలంలో మా పార్టీ సంబంధించిన 7 మంది కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికి చంపిన పరిస్థితి ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అలాగే 2014లో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతంలో వివిధ ప్రదేశాల్లో కనీసం 7 మందిని మా పార్టీ కార్యకర్తలు చనిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా జరగకూడదనే ఆలోచనతో ఎక్కడా కూడా ఇలాంటి హింసకి ఎక్కడా కూడా జరగకుండా సంబంధించిన అధికారులకు కానివ్వండి, ఎమ్మెల్యేలుగా మాకు గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అభివృద్ధి చేయాలి, అన్ని విధాలు అన్ని వర్గాలను ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంటే వాళ్ళు గతంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆ ప్రాంతంలో ఉండే గనులన్నీ దోచేశాడు, అక్కడున్న వ్యాపారస్తులందరినీ బెదిరించాడు, అతని ఇష్టానుసారంగా రౌడీజం చేసి మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు బరాయించి ఊర్లోంచి పంపే పరిస్థితి చేశాడు. అలాగే నరసరావుపేట కానివ్వండి, సత్తెనపల్లి కానివ్వండి, కోడెల శివప్రసాదు ఆయన కుమారుడు శివరాము కూతురు ఇల్లు కే ట్యాక్సీ రూపంలో దోచేసిన పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా గత నెల రోజుల నుంచి కూడా అనేక రకమైన కేసులు బయటకు వచ్చేసి జైలుపోయే పరిస్థితి. కోడెల శివప్రసాదు ఆయన కుమారుడు కూతురు ఇటు చూస్తే ఎరపతినేని చేసిన దౌర్జన్యాలు అన్యాయాలు అన్నీ కూడా మైనింగ్ సంబంధించి దోచేసిన పరిస్థితిలో ఇవన్నీ కూడా గతంలో మా ప్రాంతం సంబంధించి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ సారథ్యంలో ఎరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ గనుల దందా చేస్తున్నాడనేది అందరూ చెప్పుకునే పరిస్థితి. ఇవన్నీ సిబిఐకి వెళ్ళిపోతే ఆడ బయటకు వస్తాయోనని ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల దృష్టిని మరచడానికి ఒక ప్రయత్నం చేస్తూ మా ప్రాంతాన్ని పల్నాడు ప్రాంతాన్ని ఒక కల్లోల ప్రాంతంగా ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు, గతంలో జరిగింది ఫ్యాక్షన్. ఎక్కడా కూడా మా ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించి ఆయన తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే 3 నెలల్లోనే మా ప్రాంతానికి సంబంధించి పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఒక మెడికల్ కాలేజీ కానివ్వండి, అలానే అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి తీసుకోపోతా ఉన్నాడు. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా మాచల నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు వచ్చిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ఇది ఏదో జరిగిపోయిందని ఆయన రాజకీయ అవసరాల కోసం మా ప్రాంతం యొక్క ప్రజల యొక్క రైతుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మా ప్రాంతాన్ని ఒక కల్లోల ప్రాంతంగా మా ప్రాంతం మళ్ళీ ఎప్పుడో జరిగిపోయిన ఫ్యాక్షన్ ని ఎప్పుడో మానిపోయిన పుణ్యం లేపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.